రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లో ఇటీవల విలీనమైన గ్రామమైన నాంపల్లి 5వ వార్డు గొల్లపల్లె వాసులు భక్తి శ్రద్ధలతో సౌడాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరై సౌడాలమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఆటపాటలతో ఊరేగింపుగా అమ్మవారి విగ్రహాన్ని ఆలయం చెంతకు తీసుకువెళ్లారు. ఈరోజు నాంపల్లె గ్రామంలోని సంగపల్లె మన గొల్లపల్లె విలేజ్లో సౌడలమ్మ గారి విగ్రహం ప్రతిష్ఠించడం జరుగుతున్నది. ఈ నెల 24వ తేదీన విగ్రహ ఆవిష్కరణ మరియు అన్నదాన ప్రోగ్రాము జరగనున్నది. ఈ నెల 26వ తారీఖు నాడు పండుగ కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. 3 రోజుల పాటు ఈ యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి హోమ కార్యక్రమం ప్రారంభించబడి 3 రోజుల పాటు హోమం నిర్వహించబడును. ఈరోజు విగ్రహ ఆవిష్కరణతో పాటు 22, 23, 24వ తేదీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 24 నాడు పోచమ్మ బోనాలు ఈవినింగ్, 25 నాడు సోడమ్మ బోనాలు, 26 నాడు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి మా యొక్క అమ్మవారి దర్శనం చేసుకోవాలని మా గ్రామ ప్రజల తరఫున మా తరఫున మేము కోరుచున్నాం. 5వ వార్డు విలీనమైనటువంటి నా గొల్లపల్లె ఈరోజు మా తల్లివారు సోడలమ్మ ఊరేగింపు ఉన్నది కాబట్టి మేమందరం మా ఊరు వారిని ఇక్కడ నుండి గుడి వరకు ఊరేగింపు సాగనంపుతున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం హోమ కార్యక్రమం ఈరోజు రేపు కూడా ఉంటుంది. 24 రోజున మన పోషమ్మ బోనాలు, 25వ రోజు సౌడమ్మ బోనాలు, 26వ రోజున జాతర ఉండబడును. తామిళ్ళరు భక్తులందరూ వచ్చి సౌడమ్మ వారి దర్శనం పూర్తి చేసుకొని ఆ సౌడమ్మ వారి అనుగ్రహం ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ మా ఊరి సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ.